ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మెదక్ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మెదక్ పట్టణంలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పాలకులు మెదక్ను నిర్లక్ష్యం చేశారు అని బీసీవై పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి బీసీవై అభ్యర్థి రోహిత్ గారిని గెలిపించాలని కోరారు. మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మెదక్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి గత 9 సంవత్సరాల నుండి దోపిడీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ ప్రభుత్వాల వల్ల, ఈ నాయకుల వల్ల తెలంగాణకు గాని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాని, మెదక్ నియోజకవర్గ ప్రజలకు గాని జరిగిన మేలు గాని, ఇక్కడ అభివృద్ది గాని ఏమీ లేదనేది ఈరోజు మీ అందరు గుర్తించాలి. మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్లో గత 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క సమస్య తీరలేదనే విషయాన్ని మెదక్ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఇక్కడ చెరుకు రైతులకు సంబంధించి చెరుకు ఫ్యాక్టరీని, షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరి రైతులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. పక్క నియోజకవర్గానికి, సిద్దిపేటకి ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని తరలిస్తుంటే ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు చేతగాని దత్తమ్మలాగా చూస్తూ ఉన్నారు తప్ప ఈ నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఒక మార్పు కోసం, ఒక ప్రజా రాజకీయం కోసం, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, రైతుల సంక్షేమం కోసం, యువత అభివృద్ధి కోసం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున మెదక్ నియోజకవర్గ అభ్యర్థిగా ఈ ప్రాంతవాసి స్థానికంగా ఉంటూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే లక్ష్యంతో కట్టుబడి మీ అందరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకొచ్చి బీసీవై పార్టీ తరఫున పోటీ చేస్తున్న రోహిత్ అన్న గారికి బీసీవై పార్టీ గుర్తు, చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి వేయించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఇక్కడున్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడానికి మీరందరూ అవకాశం కల్పిస్తారని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ బీసీవై పార్టీ గుర్తు, చెరుకు రైతు గుర్తుపై ఓట్లు వేసి వేయించి ఈ నియోజకవర్గంలో రాజకీయ మార్పుకు, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అంతం చేయడానికి ప్రారంభం, ఒక శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీవై, జై తెలంగాణ. థ్యాంక్ యూ.